ఆ రోజు ఆ తోటలో చాలా పండ్లు పండినాయి. యజమాని చాలా సంతోషించాడు. సంతోషించిన తర్వాత ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చింది. వచ్చి అంటుంది, నాయనా నాకు చాలా ఆకలిగా ఉంది, నీ ద్రాక్ష తోటలో కొన్ని పళ్ళు ఇస్తావా అని అంటే, అదెంత భాగ్యము, నీ నెల్లి తీసుకొని వస్తానని లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆ ద్రాక్ష పళ్ళను తీసుకుని రావడానికి పావు గంట టైం పట్టింది, అరగంట టైం పట్టింది, గంట టైం పట్టింది, 2 గంటల టైం పట్టింది, 3 గంటల టైం పట్టింది. 3 గంటలు ఈ వృద్ధురాలు ఎక్కడ ఉంది? ద్రాక్ష తోట బయట వెయిట్ చేస్తుంది. అతడు ఎప్పుడు వస్తాడో ఆ పళ్ళు నేను ఎప్పుడు తిందామని ఆశపడుచున్నది. అటువంటి సమయంలో ఎట్టకేలకు 3 గంటల తర్వాత బయటికి వచ్చి ఆ వృద్ధురాలు అంటుంది, అయ్యా నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా నేను వెళ్ళిపోతాను, నీకు ఇష్టం లేకపోతే నేను ఇంతసేపు ఇక్కడ నిలబడను కదా, నీకు ఇష్టం లేని ఈ యొక్క పనిలో నేను నీ గురించి నిరీక్షణ కలిగి ఉన్నాను, నీ గురించి నేను చూస్తూ ఉన్నాను, నాకు పళ్ళు తెస్తావని ఆశతో ఎదురు చూస్తున్నాను, కానీ నీవు నాకు పళ్ళు తీసుకుని రాలా. నేను అలాగూ బాధపడుచున్న సమయములు ఇప్పుడుకు వచ్చావా, అయినా ఇప్పుడుకు తెచ్చావా అని కొద్దిగా నిరుత్సాహముతో బాధతో అడుగుతుంటే ఆ ద్రాక్ష తోట యజమాని ఏమంటున్నాడో తెలుసా, అమ్మా నీకు నేను 1-2 ద్రాక్ష పళ్ళు తెచ్చి నిన్ను తృప్తిపరచాలే నాకు ఇష్టం లేదు, అంతేకాదు ఏవో కుళ్ళుపోని పాడైపోయిన తెచ్చి నీకు ఇవ్వాలని నాకు ఇష్టం లేదు, నీ కొరకు కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా ద్రాక్ష పళ్ళు శ్రేష్టమైనవి, అవి గంపతో నీ దగ్గరికి తీసుకొని రావడానికి నేను ఇష్టపడ్డానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా యేసయ్య కూడా ఇదే మాట చెబుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు మీకు అద్భుతం జరగలేదని బాధపడుచున్నారేమో, మీ పిల్లల జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరగలేదని వేదన చెందుతున్నారేమో, మీరు అద్భుతాన్ని సరిచూడలేదని వేదన చెందుతున్నారేమో, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొన్నారు కానీ ఆ కార్యము జరగలేదని, అద్భుతము జరగలేదని గుండెల్లో బాధ వేదన ఒకవేళ ఉందేమో, ఆలస్యమైందని వేదన చెందుతున్నారేమో, ఆలస్యమైందని దుఃఖపడుచున్నారేమో. ఆ రోజు ఆ తోట యజమాని ఆలస్యమైన గంపతో ఏ శ్రేష్టమైన పళ్ళు తెచ్చాడో, ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం జరగటం లేట్ అయినప్పుడు కూడా ఒకరోజు ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. గడిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా హల్లెలూయా. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మరువలేని ఆశీర్వాదాలు, ఆయన ఆశీర్వాదాలు మరిచిపోలేని ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఎన్నడూ మరిచిపోకుండా అట్టి గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆయన చెయ్యాలంటే మనం కొన్ని పాటించాలి, ఆయన చెయ్యాలంటే మన పద్ధతుల్లో కొన్ని మార్పు రావాలి. అదే విషయాన్ని చిన్న కథ రూపంలో మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన పేరు దావీదు. దావీదు దాదాపు అతడు పరిపాలన 30 సంవత్సరాలు రాజ్యరిక పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చేసినప్పుడు దేవుడికి నమ్మకంగా జీవించాడు. దేవుడు అంటున్నాడు, దావీదుకు ఆ స్త్రీ విషయములో తప్ప మరి ఏ విషయములో, దావీది విషయములో లోపము నాకు కనిపించలేదు. దావీదు నా హృదయానుసారుడైన వాడు, నా హృదయములో ఏముందో అదే గ్రహించగలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు. దావీదుకు దేవుడు అంత పేరిచ్చాడు. దావీదు పరిపాలన అయిపోయిన తర్వాత, ముగించిన తర్వాత ముసలివాడు అయిపోయాడు. అప్పుడు అంటున్నాడు తన కుమారుడితో ఏమనంటే, లోకులందరూ పోవు మార్గమున నేను చెప్పాలి పోవుచున్నాను. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియజేస్తున్నాడు. సొలొమోనుకు తెలియచేసినప్పుడు చాలా జాగ్రత్తలు తెలియచేసి ఒక మాట అంటున్నాడు, దేవా నేను నీ ఎడల అపారమైన ప్రేమ కలిగి ఉన్నాను, నీ మందిరం అంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, నీ ఇంటిని గుర్చి నా ఆశ నన్ను భక్షించుచున్నది అని అంటున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అంటున్నాడు.
ఇందాక తల్లిగారు చెప్పారు, దేవుని మందిరములో పరిశుద్ధత ఉంది. రాత్రికాల సమయమందు మనము ధ్యానించుకున్నాం, దేవుని మందిరములో ఆయన మహిమ ఉంది. ఆ మహిమను అనుభవించాడు కాబట్టే, ఆ పరిశుద్ధతను గుర్తించాడు కాబట్టే, నా దేవుని మందిరములో ఒక్క దినము గడిపితే 1000 దినములతో శ్రేష్టమన్నాడు. గడిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుదా. హల్లెలూయా. 1000 దినముల కన్నా శ్రేష్టమన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దావీదు దగ్గరికి తన కుమారుడు వచ్చాడు. దావీదు మరణ పడక మీద, అనగా మంచం మీద ఉన్నాడు. ఇక మరణానికి దగ్గరైపోతున్నాను, మరణానికి దగ్గరైపోతున్నప్పుడు దేవుడు అతని జీవితంలో పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడితో అంటాడు, దేవా నీ మందిరం గురించి నాకు ఆశ ఉంది, నీ మందిరాన్ని కడతానయ్యా. అంటే దావీదు, నీవు మందిరము కట్టడానికి నీకు అర్హత లేదు. ఎందుకో తెలుసా? నీవు నా హృదయానుసారుడు అయినప్పుడు కూడా నీ చేతులు రక్తముతో నింపబడిని, రక్తముతో నింపబడిన చేతులతో మందిరము కట్టకూడదు, మందిరము నీ కుమారుడు ద్వారా కట్టిస్తానన్నాడు. దేవునికి సోద్ర. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. అసలైన మాటకు వచ్చాను, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని మాట మీ హృదయానికి తాకబడుతుంది, దేవుని మాట చాలా విలువైంది. ఆ రోజు దావీదండి మంచం మీద ఉండి తన కుమారుడికి సొలొమోనుకు చెబుతున్నాడు, ఇదిగో నీవు మందిరము కట్టాలి, ఇదిగో దేవుని మందిరమును ఏర్పాటు చేయాలి, నీవు దేవుని మందిరము వైపు మనసు పెట్టాలి అని దావీదు తన కుమారుడికి తెలియచేస్తుంటే, దావీదులో ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? ఇహలోకములో జీవించునంతసేపు జీవించి నేను దేవుని కొరకు ఏదో ఒక మంచి పని చెయ్యాలి, నా ప్రభువు కొరకు ఏదో ఒక మంచి పని చెయ్యాలి, అది నేను మందిరము కడతానని, మందిరము కట్టడానికి దావీదు సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి సోద్ర. తన అంతటి తాను అది కట్టడానికి అవకాశం లేదు కాబట్టి తన కుమారుడికి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, కలప, దానికి సంబంధించిన అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. ఎవరి కొరకు? మందిరము కొరకు, దేవుని కొరకు. ఈరోజు దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈరోజు దేవుడు నీకు అన్ని సమృద్ధిగా నీ కుటుంబంలో ఆయన ఉంచాడు. మరి యేసయ్య కొరకు నీవేమి చేస్తున్నావు? యేసయ్య కొరకు మనం ఏమి చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు దేవుని కొరకు మందిరము కట్టడానికి సమకూర్చాడు సమస్తమును, సమకూర్చాడు సమస్తమును. ఈరోజు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? 2016 సంవత్సరంలో మనము గడిపి దానికి వీడ్కోలు చెప్పి 2017లోనికి వచ్చాం. 2016 నువ్వేమీ చేయలేకపోయేవేమో, ఈ 2017 సంవత్సరం ఈ మొదటి తారీఖు రోజు ఒక తీర్మానం చేసుకోవాలి. దావీదు దేవుని మందిరము కొరకు ఏ ప్రయాస పడ్డాడో, నీవు కూడా దేవుని కొరకు ఏ మంచి పని చేసినా ఆయన గ్రంథములో లెక్కించబడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దావీదు దేవుని కొరకు మంచి పని చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడలారా, నాతో సైతం కూడా నేను చెబుతున్నాను, ఈ 2017లో నా యేసయ్య కొరకు నేను మంచి పనులు చేస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెబుతున్న మాట. దావీదు ఏమంటున్నాడంటే, నాయనా లోకులందరూ వెళ్ళే మార్గం నేను వెళ్తున్నాను, కానీ నా తర్వాత రాజ్యము నీదే, నా తర్వాత సింహాసనము నీదే. నీ జ్ఞానముతో గాని, నీ తెలివితో గాని, నీ ఆలోచనలతో గాని రాజ్యాన్ని నడిపించలేవు. నీకు కావలసింది ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? దేవుని సహాయము ఉండాలి. ఒకవేళ డబ్బు ఉందని, ధనాగారములో ఆ ఖజానాలో చాలా చాలా దళం ఉందని, డబ్బు ద్వారా సైన్యం ద్వారా ఏదో సాధిద్దాం అనుకుంటున్నావేమో, అవేమి పనికిరావు. నీకు కావలసింది ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుని సహాయం పొందుకోవాలి. కనుక నీవు ధైర్యముగా ఉండి నిబ్బరము కలిగి ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ధైర్యము నిబ్బరము కలిగి ఉండాలి. ఈరోజు 2017లో 1వ తారీఖున దేవుడు నిన్ను అడుగుపెట్టించాడు నీకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చడానికి. ఈ బాధ్యత కలిగిన వ్యక్తిలో నీవు ధైర్యము వహించాలి, నిబ్బరము కలిగి ఉండాలి. సమస్యలు వచ్చినాయని, సమస్యలు సుడిగుండంలో ఉన్నామని ఎన్నడు
అదేరే చందమాకు, నా యేసయ్య ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఇస్తాడు, ఆయన నీకు ధైర్యముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను తన తండ్రి చెప్పిన మాట చొప్పున ధైర్యము వహించాడు, నిబ్బరము కలిగి ఉన్నాడు, దేవునికి నమ్మకము కలిగి ఉన్నాడు. ప్రతి విషయాన్ని దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు. దేవునికి సోద్ర. ఆ రోజు సొలొమోను కొత్తగా సింహాసనాన్ని అధిష్ఠించాడు, కొత్త పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు మనము నూతన సంవత్సరంలో కొత్తగా అడుగు పెట్టాము. కనుక మనకు ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? ధైర్యము నిబ్బరము కలిగి ఉండి ప్రతి భారాన్ని ఎవరి మీద వెయ్యాలి? దేవుని మీద వెయ్యాలి, దేవుని మీద ఆనుకోవాలి. మోషే ఇస్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మోషే ఏమని అడిగాడా? ఇస్రాయేలు ప్రజలను నడిపించమంటున్నా, వీరికి అన్నం ఎక్కడి నుంచి తేను అన్నాడా? ఇస్రాయేలు ప్రజలు అన్ని లక్షల మందికి ఆహారం ఏమిటని మోషే అడిగాడా? అడగలేదు. నీవేంటని అడిగాడా? అడగలేదు. ఇంతకీ మోషే జనము నడిపించింది పురుషులు ఎంతమంది అమ్మా? 600,000 కాల్బలం. ఇక స్త్రీలు పురుషులు వీళ్ళందరూ కలుపుకుంటే 600,000 మంది. నా ఉద్దేశ ప్రకారం 15-12 లక్షల మంది ఉంటారేమో. 17-12 లక్షల మంది మోషే ఒక్కడే నాయకుడిగా ఉండి నడిపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన, మనసు పెట్టి ఆలోచన చేయండి. వారు ఒక ఊరు నుంచి, ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తున్నారు. మధ్యలో వీరికి ఆకలేదా? ఏమైనా పులిహోర పొట్లాలు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. ఏమైనా బిర్యానీ పొట్లాలు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. ఇంతమంది ఆహారం, మనం ఇంతమంది ఆహారానికే పొద్దున పాపం తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలెట్టారండి. ఏమండి 12 లక్షల మందికి ఎప్పటి నుంచి మొదలెట్టాలండి వంట? ఒకసారి ఆలోచన చేయండి, ఎప్పటి నుంచి మొదలెట్టాలి? ఆ గంటలు అయిపోయి అది తినేసి లోపల మరలా రెడీ చేయాలి, అవునా కదా? మరలా రెడీ చేయాలి. ఎన్ని లీటర్లు నీళ్ళిస్తామండి? నా ఉద్దేశ ప్రకారం వారికి ఆహారం ఎన్ని టన్నులు తెలుసా? దాదాపు 15 లక్షల టన్నుల ఆహారం రోజు ఆయన వారికి అందించేవాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారికి నీళ్లు దాదాపు 50 కోట్ల లీటర్ల నీళ్లు దేవుడు రోజు అందించాడు. ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు నడిచారు. వారు బట్టలు వేసుకున్న బట్టలే ఉన్నాయి, అవి మాచిపోలేదు. వారి చెప్పులు అరిగిపోలేదు. దేవుడి కాపుదల, దేవుడి మీద ఆధారపడిన వారు, దేవుని మీద ఆనుకున్న వారు, దేవుని మీద ఆధారపడి ఆయన మీద భారం వేసేవారు. పగలు మేఘస్తంభమలే, రాత్రి అగ్నిస్తంభమలే ఉంచి ఆయన ప్రతి క్షణము ధైర్యం ఇచ్చి నిబ్బరము కలిగి చేసేటట్లుగా నిన్ను ఆయన నడిపించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదాము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి, రాజ్య పరిపాలనలోనికి సొలొమోను వెళ్ళినప్పుడు ధైర్యము దేవునిని బట్టి పొందుకున్నారు. రాజ్య పరిపాలన సొలొమోను అందించుకునేటప్పుడు నిబ్బరము కలిగి ఉన్నాడు, అది దేవుని దగ్గర నుంచే నడిపించుకున్నాడు. ఈరోజు మనం 1వ తారీఖున దేవుని మందిరంలో నూతనముగా అడుగుపెట్టాము. సొలొమోను కూడా సింహాసనం మీద మొట్టమొదటిగా కూర్చున్నాడు. అతడు మొట్టమొదటిగా కూర్చునేటప్పుడు అతడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి ప్రథమమైన స్థానం ఇచ్చాడు, దేవునిని ప్రేమించేవాడిగా ఉన్నాడు, మాట వినేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీవు మాట వింటే 2017 సంవత్సరం అంతా కూడా నా యేసయ్య ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమె. ఈ యొక్క దావీదు ఎప్పుడైతే బాధ్యతలు అప్పగించాడో సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు? సొలొమోను మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఆయనకిచ్చిన అప్పగించిన ప్రతి దానిని కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి సోద్ర. ఈరోజు దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి, శారీరకంగా ప్రతి విషయంలో కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. కాపాడుకోకపోతే నీ దగ్గర నుంచి దేవుడు దాన్ని తీసేసుకుంటాడు. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు, నేను చూస్తున్నానయ్యా నిన్ను చాలా రోజుల నుంచి, నిన్ను పుట్టినది మొదలుకొని చూస్తున్నాను. దానియేలు, ఇప్పటికి నీకు దాదాపు 70-80 సంవత్సరాలు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు వచ్చినా నీలో ఒక్క లోపము కనబడలేదయ్యా, నువ్వు ఎంత ధన్యుడివయ్యా. దానియేలు, నీకు ఒక బిరుదునిస్తున్నాను, ఇదిగో నీవు నాకు బహుప్రియుడు అని దేవుడు గొప్ప బిరుదునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఏ లోపము కనిపించలా,
దానియేలులో ఏ తప్పు కనిపించలా, దానియేలులో ఏ దోషము కనిపించలా. ఈరోజు దేవుని వాక్యము ద్వారా ఒక సేవకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో తెలియచేసిన మాట, దేవుడు నీకు కుటుంబాన్ని అప్పగించాడు, భార్యను అప్పగించాడు, భర్తను అప్పగించాడు, తల్లిదండ్రులు అప్పగించాడు, దేవుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, ఉద్యోగాన్ని అప్పగించాడు, వ్యాపారాన్ని అప్పగించాడు. ఎంత బాధ్యత కలిగి పనిచేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. సొలొమోను బాధ్యత కలిగి ఉన్నాడు, సొలొమోను కాపాడుకున్నాడు తన జీవితాన్ని, ఆ కాపాడుకోవడానికి తన తండ్రి మాటను విన్నాడు. నేను చెప్పాలనుకున్న విషయం, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి, దేవుడు నీకు అప్పగించిన దానికి నమ్మకంగా ఉండాలి. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, ఏసేపు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. యవనస్సులారా, మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండండి, ఏసేపు వలె. యవనస్సులారా, ఒంటరిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉండండి, ఏసేపు వలె. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ యొక్క కాలేజీకి వెళ్తున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో నీ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఈ మొదటి రోజు దేవుడి మందిరంలో అడుగుపెట్టిన ప్రియ సహోదరి సహోదరుల, అనేక మంది అన్ని జనులు కూడా ఈరోజు ఈ మందిరంలోనికి వచ్చారు. నేను చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఇది మంచి రోజు, శ్రేష్టమైన రోజు. మందిరములో మీరు అడుగుపెట్టారు, నా యేసయ్య మీకు శుభం చేస్తాడు, నా యేసయ్య మీకు మేలు చేస్తాడు, నా యేసయ్య మీకు ఉపకారాలు చేస్తాడు. కానీ నా ప్రశ్న ఒకటే, ఈ సంవత్సరంలో యేసయ్య కొరకు ఒక మంచి పని చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల భవిష్యత్తును నిలబెడతాడు. నెంబర్ టూ, సమస్యల బట్టి, కష్టాల బట్టి, వ్యాధుల బట్టి అదేరే చందమాకు, బిడ్డల విషయంలో అదేరే చందమాకు. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు. దానికి సాదృశ్యం దానియేలు, దానికి సాదృశ్యం షద్రకు మేషకు, దానికి సాదృశ్యం ఏసేపు. ధైర్యము కలిగి ఉండాలి. సమస్య వచ్చిందా, ధైర్యంగా నిలబడి పోరాడు. నా ఏసయ్య మీద నువ్వు భారమే. సొలొమోను రాజ్య పరిపాలనలో దేవుని మీద భారమేశాడు. ఈరోజు దేవుని మీద భారమే, నీ కుటుంబాన్ని దేవుని మీద భారమే, నీ వ్యాపారాన్ని దేవుని మీద భారమే, నీ ఆరోగ్యాన్ని దేవుని మీద భారమే. నీ సమస్య ఏదైనప్పుడు కూడా దేవుని మీద భారమేస్తే ఆయన అంటున్నాడు, మోసేవాడిని నేనే అని అంటున్నాడు. భారం మోసేవాడి నేనే, నీ పట్ల సహాయం చేస్తానని ఆయన ఇష్టపడుచున్నాడు. కనుక ఆయన వైపు నీవు మనసు పెట్టు. మూడవది ఆయన అంటున్నాడు, మీకు అప్పగించిన దానిని కాపాడుకోండి అంటున్నాడు. దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు, కాపాడుకో. భార్యనిచ్చాడు, కాపాడుకో. ఉద్యోగానిచ్చాడు, కాపాడుకో. ఏమండి, వ్యవసాయనిచ్చాడు, కాపాడుకో. నీవు ప్రతి విషయంలో కాపాడుకునే మనస్తత్వం కలిగి ఉండు. నా యేసయ్య నిన్ను బహుగా దీవించడానికి ఇష్టపడతాడు, నా యేసయ్య బహుగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఆయనతో సంబంధము కలిగి ఉండాలి. ఎవరితో? యేసయ్యతో సంబంధము కలిగి ఉండాలి. ఎవరితో? ప్రభువుతో సంబంధము కలిగి ఉండాలి. ఆయనతో సంబంధము కలిగి ఉన్నవారు బహుగా దీవించబడతారు. హర్షన్ టైలర్ అనే ఒక గొప్ప దైవజనుడు మీరు చూస్తున్నారు. ఈయన పేరు హర్షన్ టైలర్. గొప్ప దైవజనుడు, చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది మార్పు చెందారు, అనేక హృదయాలు మారినాయి. యేసు పాదాల దగ్గరికి అనేక మంది వచ్చారు. మీరు చూస్తున్నారు ఈయన గొప్ప దైవజనుడు. ఇంత గొప్ప దైవజనుడు ఇతడు సువార్త చెబుతూ ఉండగా తన భార్యకు భయంకరమైన అనారోగ్యమైన పరిస్థితి వచ్చి మంచం మీద పడిపోయింది. మంచం మీద పడిన ఆమె కొన్ని రోజులకి చనిపోతుందని తెలుసుండి ఆమెకు కూడా తెలుసు, నేను మరణావస్థలోనికి వెళ్ళిపోతున్నాను. అటువంటి పరిస్థితిలో హర్షన్ టైలర్ అక్కడికి వెళ్ళి తన భార్య దగ్గరికి వెళ్ళి, నేను ఒక మాట అంటాను, నీవేమీ బాధపడవు కదా అని అన్నాడు. ఏమిటండి చెప్పండి, నేనేమీ బాధపడను మీరు ఏం చెప్పినా నేను వింటాను. అమ్మా, నా మాటను నువ్వు పెడార్థంగా తీసుకోవద్దు, నా మాటని నువ్వు వేరే ఒక అర్థంగా తీసుకోవద్దు, నా మాటలు చాలా జాగ్రత్తగా వినమని ఆ హర్షన్ టైలర్ తన భార్యతో చెబుతున్నాడు. తన భార్యతో చెబుతుంటే భార్య జాగ్రత్తగా వింటుంది. ఏమని అంటే, హర్షన్ టైలర్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతావని నాకు తెలుసు, కానీ ఒకరు ముందు ఒకరు వెనక వెళ్తారు. ఏ రోజైనా చనిపోతాము, కానీ నువ్వు ముందు వెళ్తున్నావు. నువ్వేమో అనుకోవద్దు, నీ భర్తను నేను ఇలాగ అన్నానని నువ్వేమో అనుకోవద్దు. దయచేసి నా మాటలు విను, కొద్ది రోజులు నువ్వు చనిపోతావు కదా, ఇప్పటికైనా నీ హృదయములు ఏదైనా దేవునికి నీకు విరోధముగా ఉందేమో, ఆ పాపము ఒకవేళ దాగి ఉందేమో, నాకు తెలియకుండా నీలో ఏదైనా పాపము దాగి ఉందేమో, ఆ పాపమును బట్టి
నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవేమో, ఆ పాపమును బట్టి నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవేమో, ఆ పాపమును బట్టి నువ్వు ఆయన ముఖాన్ని చూడలేవేమో అని అంటే, ఆ భార్య మరణ పడక మీద నుంచి ఏం చెప్పిందో తెలుసా? ఏమండి ఏమండి, మీరు ధైర్యంగా ఉండండి, నా ప్రభువుకి నాకు మేఘము కూడా అడ్డు లేదండి, నేను అంత పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా దేవుడికి నమ్మకమైన వ్యక్తిగా నేను ఉన్నానని సాక్ష్యం ఇచ్చింది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మేఘం ఎంతసేపు ఉంటుంది, అలా చూస్తే అలా వెళ్ళిపోద్ది. అంటే ఆమె ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆ కాసేపు 5 నిమిషాల 2 క్షణాలు కూడా దేవునికి నాకు ఏమాత్రము పాపమైన అడ్డు లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఇక్కడ మరణిస్తే పరలోకములో నేను కన్ను తెరుస్తాను, నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అని తన భార్య మరణ పడక మీద చెబుతుంటే ఆర్సన్ టైలర్ ఎంత సంతోషించాడు, ఆర్సన్ టైలర్ ఎంతో ఆనందించాడు. ఈరోజు దేవుని వాక్యం చెబుతున్న మాట ఒకే ఒక మాట, ఈ 2016లో రకరకాల పనులు చేసి దేవుడికి విరోధముగా ఉన్నావు, కానీ 2017లో దేవునికి నీకు మరి ఏ విధమైన అపవిత్రతను ఉండనే ఉండకూడదు, ఏ విధమైన ఆ పాపమైన అడ్డు ఉండనే ఉండకూడదు, దేవుడితో సంబంధం కలిగి ఉండు, దేవుడు నిన్ను హెచ్చుగలిగిన స్థితిలో ఉంచుతాడు. దేవునికి సోద్రం, ఈరోజు దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి మీరు తీర్మానం చేసుకోండి. ఈ 2017లో మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అద్భుతము జరగకపోతే నన్ను అడగండి, దేవుడితో సంబంధం కలిగి ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో నా యేసయ్య అద్భుతాలు ప్రారంభించునుగాక. గట్టిగా 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చివరగా గుర్తు చేసి నేను ముగిస్తాను. నెంబర్ 1, యేసయ్య కొరకు మనం ఈ 2017లో ఒక మంచి పని చెయ్యాలి. నెంబర్ 2, ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా దేవునికి, దేవుడి దగ్గర మన భారమంతా వెయ్యాలి. అది నెంబర్ 2. నెంబర్ 3, దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిని కాపాడుకోవాలి. దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిని కాపాడుకొని ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలు నీ కళ్ళ ముందే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీవి 2017లో మంచి పనులు చేయబోతున్నావు, ఈ 2017లో మంచి ఉద్యోగాల్లో ఉండబోతున్నారు, ఈ 2017లో నిశ్చయముగా మీరు మంచి వ్యాపారాలు ప్రారంభించబోతున్నారు, ఈ 2017లో నిత్యముగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన కృప మెండుగా మీ మీద కుమ్మరించి బలపరిచి కృప చూపించి నడిపించునుగాక. ఆమే. మహాపరిశుద్ధుడ జీవాధిపతి, నీ ప్రేమ కొరకు వందనాలు. నిజమే తండ్రి, మరి సొలొమోను తన బాధ్యతలు కొత్తగా తీసుకునేటప్పుడు, తన రాజ్యము కొత్తగా పరిపాలన చేస్తున్నప్పుడు నీ సహాయాన్ని కోరాడు. దావీదు మంచి పనిని కొరకు చేశాడు, నీ మందిరము కొరకు మంచి పని చేశాడు. సొలొమోను అయ్యా తనకప్పగించిన బాధ్యత, తనకప్పగించిన పనిలో బాధ్యత కలిగి ఉన్నాడు. తండ్రి నీతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి జీవితాలు మా అందరికీ కలుగు చేయి, అటువంటి జీవితాలు మా అందరికీ కలుగు చేయి. ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు మేమందరం మంచి పని చేద్దుముగాక. నీ కొరకు ఈ నూతన సంవత్సరంలో అయ్యా మేము మాకు ధైర్యముగా ఉండడానికి, మేము మా కష్టములో నిబ్బరము కలిగి ఉండడానికి మీ మీద ఆనుకుంటాము తండ్రి. దేవా మీరు మాకు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకంగా ఉండి కాపాడుకుంటామయ్యా, మా జీవితాలు ధన్యకరంగా మారుస్తున్నందుకు వందనా. ఆయన వాక్యమున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో. నీ మందిరంలో పరిశుద్ధత, నీ మందిరంలో నాయన మహిమ దిగి ఉంది కనుక మీరు ఈ మాటలు మాకు తెలియపరచావయ్యా. ఆయన ప్రతి హృదయంలో నిన్ను నీకు అప్పగించుకొని నీకు దగ్గరయ్యే మనసు కలుగు చేయి, నీతో సంబంధము కలిగి ఉండి నీతో నడిచే భాగ్యము కలుగు చేయి, నీ కొరకు ప్రయాసపడే భాగ్యము కలుగు చేసి మరొకసారి కూడి వచ్చిన బిడ్డలందరినీ
పేరు పేరున దీవించండి. ఈరోజే మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు ఆరోగ్యము దయచే, వారి సమస్యలకు ముగింపు కలిగించే, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించి, వారి భర్తను మీరు ఆశీర్వదించి, వారు చేస్తున్న వ్యాపారం నాయన చేతి పనులు మీరు ఆశీర్వదించండి. నూరంతల ఫలభరితము దయచే, నూరంతల ఆశీర్వాదము దయచే. సమాధానం లేని కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో నీ సమాధానం నిత్యముగా ప్రతి కుటుంబంలో ఏలనుగాక. నీ నెమ్మది యేసు నామములో ప్రతి కుటుంబంలో ఏలనుగాక. అతి రీతిలో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, నూతనమైన కార్యాలు జరిగి ఆ ప్రియ బిడ్డలు మరొకసారి నీ చేతులు కప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సంగమత గట్టిగా ఆమెను చెప్పా ఆమె. ఆత్మీయ తల్లి గారికి, పాస్టర్ గారికి నా వందనాలండి. నేను 2 సంవత్సరాల క్రితం నుంచి విదేశాలు వెళ్ళాలని ఆశపడుతున్నాను, కానీ ఏదో ఆటంకం ద్వారా విదేశాలు వెళ్ళలేకపోతున్నాను. కానీ ఉపవాస ప్రార్థనల ద్వారా అన్నయ్యకి ఒక రోజున విదేశాలు వెళ్ళాలని చెప్పాను. ఉపవాస ప్రార్థనల అన్నయ్య ప్రార్థన ద్వారా విదేశాలు నువ్వు వెళ్తావు తమ్ముడు, కంపల్సరిగా వెళ్తావు అని చెప్పారు. అలాగే అక్టోబర్ నెలలో సింగపూర్ ఇంటర్వ్యూకి అని వెళ్ళాను, కానీ దానిలో నేను సెలెక్ట్ అవ్వలేదు. సరే విదేశాలు వెళ్తామని పాస్టర్ గారు చెప్తున్నారు కదా అని నేను అలాగే వెళ్తాను నమ్మకంతో 12 గంటల ఉపవాస ప్రార్థనలో మా అన్నయ్య ప్రార్థన ద్వారా నవంబర్ నెలలో నాకు వాగ్దానం, యెహోవాయందు నువ్వు ఆనందించదని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ద్వారా దేవుడు అయితే నేను కంపల్సరిగా విదేశాలు వెళ్తానని నాకు నమ్మకం వచ్చింది. అన్నయ్య నువ్వు కంపల్సరిగా వెళ్తావు, ఎప్పుడు చూసినా అన్నయ్య ప్రార్థన చేసి తమ్ముడు నీకు ఏంటి ఏమైంది వీసా గురించి ఏమైంది అని అడిగేవాడు. నువ్వు కంపల్సరిగా వెళ్తావు, తప్పకుండా వెళ్తావు అని అన్నయ్య ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నాడు. అలాగే నువ్వు నవంబర్ నెలలో వాగ్దానం రీచా నా ఒక 5 రోజులు పోయిన తర్వాత నువ్వు సింగపూర్ వెళ్తానికి అమౌంట్ కట్టుకో అని ఏజెంట్ చెప్పారండి. వచ్చి అన్నయ్య అమౌంట్ కట్టమన్నారు వీసా గురించి, నేను కడుతున్నాను అన్నయ్య అని చెప్పాను. తమ్ముడు నువ్వు కట్టు, నువ్వు కంపల్సరిగా వెళ్తావు అని వాగ్దానం అన్నయ్య చెప్పారు. అన్నయ్య ఎప్పటికప్పుడు నాకు ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు నువ్వు వెళ్తావు వెళ్తావు అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అలాగే 20 రోజులు అమౌంట్ కట్టిన తర్వాత 20 రోజుల్లో నీకు వీసా వచ్చేస్తుందని ఏజెంట్ చెప్పాడు. కానీ 20 రోజులు దాటేసింది, అమౌంట్ కట్టాము, వీసా రాలేదు. కానీ నాకు అల్ప విశ్వాసం వచ్చింది. ఏమిటంటే ఎన్నిసార్లు మనకి ఇలా జరుగుతుంది, ఈసారి కూడా ఇంతేనా మనసులో అనుకుని డిసెంబర్ నెలలో నేను ఉపవాస ప్రార్థనకు వచ్చాను. ఉపవాస ప్రార్థనకు వస్తే డిసెంబర్ నెల వాగ్దానం వాక్షకు ఇచ్చా, యెహోవాయందు విశ్వాసం ఉంచివాడు అన్నాడు సిగ్గుపడాడు అని వాగ్దానం ఆ రోజున వచ్చింది. ఆ రోజుతో విశ్వాసం మళ్ళీ బలపడినాలో నేను కంపల్సరిగా వెళ్తానని నమ్మకం వచ్చింది. అలాగే డిసెంబర్ 5వ తారీఖున ఏజెంట్ ఫోన్ చేసి నువ్వు 25వ తారీఖున నీకు ఫ్లైట్ టికెట్ తీస్తున్నామని చెప్పారు. కానీ నాకు మరలా ఏమిటంటే ఇదేంటి, ఇన్నాళ్ళు ఉండి డిసెంబర్ 25 నేను టికెట్ తీస్తున్నారు, జనవరి 1 నేను ఇక్కడ ఉండనా అన్న బాధ వచ్చింది. కానీ ఒక రోజున సండే అన్నయ్య మెసేజ్లో దేవునికి స్తుతులు ఎక్కువగా చెల్లించి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ మరో దేవుడు ఆలకిస్తాడని వాళ్ళకి చెప్పారు అన్నయ్య మెసేజ్. అలాగే ఆ మెసేజ్ పట్టుకుని నేను ప్రార్థన చేసుకుంటే నాకు టికెట్ 25కి కాకుండా జనవరి 5వ తారీఖు టికెట్ తీశారు. సేవకుల మట్టికి ఒకటే మాట అనేవారు, నువ్వు కంపల్సరిగా విదేశాలు వెళ్తావు, సింగపూర్ వెళ్తావు, వీసా వస్తుంది అని అని ఎప్పుడు చూసినా ప్రార్థన నేను ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు, నువ్వు కంపల్సరిగా వెళ్తావు అన్న మాట అనేవారు. నేనంటే ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేదు, ఎలా వెళ్తాను అనుకున్నాను. కానీ దైవ సేవకుల ప్రార్థన బట్టి నేను ఈ 5వ తారీఖు జనవరి 5వ తారీఖుకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. మా అడ్రస్ ఆధరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 0881622773.